ఎస్ అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో మనమైతే ఇప్పుడు పైథాన్ సిరీస్లో పార్ట్ టూ అయితే చూడబోతున్నాము. మనం పార్ట్ వన్లో మనమైతే కామెంట్స్ అండ్ వేరియబుల్స్ అయితే చూసాము. పార్ట్ టూలో మనమైతే డేటా టైప్స్, నెంబర్స్ అండ్ టైప్ కాస్టింగ్ అండ్ ఓకే ఈ త్రీ టాపిక్స్ అయితే మనం ఇప్పుడైతే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం పార్ట్ టూలో. సో మనం ఫస్ట్ ఈ వీడియోలో కలిపే ముందు మీరైతే ఇంట్రొడక్షన్ వీడియో అండ్ పార్ట్ వన్ వీడియో చూసి అయితే ఈ వీడియో అయితే చూడండి. అప్పుడైతే మీకు పక్క అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నాను అనేది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోయి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోద్దు. సో మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో డేటా టైప్స్, పైథాన్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? మీకు కిందటి వీడియోలో చెప్పినట్టుగా వేరియబుల్స్ అనేవి పైథాన్లో ఒక స్టోరేజ్ కంటైనర్స్. ఆ వేరియబుల్స్లో మనమైతే కొన్ని వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు? ఎక్స్, వై, జెడ్, ఏబిసి ఇలాగా మనం అయితే వేరియబుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. అంటే మీరు కొన్ని వేరియబుల్స్ రూల్స్ అయితే చెప్పారు, వేరియబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఆ వేరియబుల్స్లో మనమైతే కొన్ని వాల్యూస్ అయితే స్టోర్ చేస్తాం. అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్? ఇక్కడ వాల్యూస్ని మనం డేటా అంటాం అన్నమాట. ఒక వేరియబుల్లో మనం ఒక డేటాను స్టోర్ చేయాలి. అది ఒక నంబర్ అవ్వచ్చు, ఒక టెక్స్ట్ అవ్వచ్చు, ఒక డెసిమల్ పాయింట్ అవ్వచ్చు, ఒక ట్రూ అవ్వచ్చు, ఒక ఫాల్స్ అవ్వచ్చు, ఒక లిస్ట్ అవ్వచ్చు, ఒక టపుల్ అవ్వచ్చు, ఒక డిక్షనరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి వాటన్నిటిని పైథాన్లో అది ఎటువంటి డేటా, అది ఎటువంటి డేటా టైప్, ఆ టైప్ ఏంటి, మనం ఆ స్టోర్ చేస్తున్న డేటా టైప్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ డేటా టైప్స్లో తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు ఎలాంటి డేటా టైప్ మనం అనేది ఆ వేరియబుల్లో ఇస్తున్నాము అని చెప్పి ఇప్పుడు మనం అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది డేటా టైప్స్ గురించి. ఇక్కడ చూడవచ్చు మీరు, వేరియబుల్స్ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఆ వేరియబుల్స్ అనేవి చాలా రకాల డేటాలను స్టోర్ చేసుకుంటాయి. ఆ డేటా ఎలాంటిది, అది ఒక డెసిమల్లా, లేకపోతే టెక్స్టా, లేకపోతే ఏంటి ఆ నంబరా, లేకపోతే మామూలు ఇంటీజరా, ఏంటని చెప్పేసి వాటికంటూ ఒక డేటా టైప్స్ అనేవి ఇక్కడ పైథాన్లో వాటిని క్యాటగిరీస్గా డివైడ్ చేశారనమాట. వాటిని డేటా టైప్స్ అంటారు. అంటే అది ఎటువంటి డేటా మనం స్టోర్ చేస్తున్నాము అని చెప్పడం. సో ఇక్కడే మీకు పైథాన్కి సీకి డిఫరెన్స్ వస్తుంది. సీలో ఏంటంటే మనం కోడ్ రాసేటప్పుడు ఒక వేరియబుల్కి ముందు మనం ఏ వాల్యూ అయితే ఇవ్వబోతున్నామో ఆ వేరియబుల్కి ఆ టైప్ మెన్షన్ చేయాలన్నమాట. లేకపోతే ఇంటీజర్ ఇస్తున్నామా, లేకపోతే ఫ్లోట్ ఇస్తున్నామా, అంటే డెసిమల్ పాయింట్ ఇస్తున్నామా, లేకపోతే టెక్స్ట్ ఇస్తున్నామా అని చెప్పి ముందు మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసే టైప్స్ని పైథాన్లో ఇలా కేటగరైజ్ చేశారనమాట. ఇలాగా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఒకవేళ మీరు ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి, ఒక ఎక్స్ అని ఇప్పుడు ఓకే మీకు ఐడియల్లోకి వెళ్ళి నేనైతే చూపిస్తాను. ఐడియల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్తాను అన్న పైథాన్ ఎడిటర్ అంటారు. ఇప్పుడు ఎక్స్ అని ఒక వేరియబుల్లో నేనైతే ఒక నంబర్ స్టోర్ చేశాను, ఒక నంబర్ స్టోర్ చేశాను. ఇక్కడ నంబర్ స్టోర్ చేసినప్పుడు నంబర్ని పైథాన్లో ఏమంటారు నన్ను ఇప్పుడు చూద్దాం. జస్ట్ నావల్గా నంబర్స్ని పైథాన్లో ఇంటీజర్స్ అంటారనమాట. ఇంటీజర్స్ ఐఎన్టి ఇంట్ అంటారనమాట, షార్ట్కట్గా ఐఎన్టి ఇంట్. సో మనకి దీన్ని టైప్ని అన్ని చాలా రకాలు ఉంటాయి టైప్స్. స్ట్రింగ్ అనొచ్చు, ఇంట్ అనొచ్చు, బులియన్ అనొచ్చు, ఫ్లోట్, ఇంకా చాలా రకాలు ఉంటాయి. చాలా రకాల డేటాని మనం ఇస్తాము. అలా ఒక్కొక్క డేటాకి పేరు మనం గుర్తుపెట్టుకోలేనప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి, ఇంట్ అని చెప్పాక ఇంటీజర్ ఎక్స్ అనే ఎక్స్లో మనం ఇంటీజర్ స్టోర్ చేసాం. ఎలాంటి టైప్ అని అడిగాను, ఎక్స్లో ఇంటీజర్ స్టోర్ చేసామని చెప్పింది. అంటే పైథాన్లో నంబర్స్ని ఇంటీజర్స్ అంటారనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మన WG3 స్కూల్ వెబ్సైట్లో నుంచి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్లో మనం ఒక టెక్స్ట్ ఇచ్చామనుకోండి. సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్లో 5 అనే నెంబర్ ఇచ్చాను, అలా కాకుండా మదన్ అని ఇచ్చాను అనుకోండి, లేకపోతే ఏదో ఒక పేరు ఇచ్చాను అనుకోండి, అది స్ట్రింగ్ కింద వస్తుంది అనమాట. పైథాన్లో టెక్స్ట్ని స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ STR దాని షార్ట్కట్. నెక్స్ట్, సో ఓకే ఇప్పుడు నేనైతే నంబర్స్లో మనకి డెసిమల్ పాయింట్స్, డెసిమల్ నెంబర్స్ ఉంటాయి, కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, ఎక్స్ ప్లస్ IY అంటారు, లేకపోతే I+JY. సో సంథింగ్ ఏదో ఒకటి మీకు ఇష్టమైన పిలుచుకో, ఎక్స్ ప్లస్ IY అని పిలుచుకోండి. సో వాటి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత ఫ్లోట్ ఉంటుంది. ఫ్లోట్ అంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ గైస్, డెసిమల్ వాల్యూస్ ఫ్లోట్ అంటే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను అది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూలో, ఎక్స్ అనే వేరియబుల్లో మనమైతే 1.4ని స్టోర్ చేస్తున్నాం. 1.4 ఇది డెసిమల్ వాల్యూ. ఇప్పుడు చూడండి దీని టైప్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఇచ్చాను. చూసారు ఇక్కడ ఫ్లోట్ అనబడింది. అంటే పైథాన్లో డెసిమల్స్ని ఫ్లోట్ అంటారనమాట. పైథాన్లో మనం ఇచ్చే డేటా టైప్ ఫ్లోట్ అనమాట డెసిమల్స్కి. అలాగా ఇక్కడ మీకు డేటా టైప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఒక్కొక్క డేటా టైప్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. గెటింగ్ ద డేటా టైప్, ఇక్కడ మీకు టైప్ ఫంక్షన్ అనేది చెప్పాను, దాన్ని టైప్ ఫంక్షన్ అనమాట అంటారనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను అనమాట. అంటే మీరు ఇక్కడ ఏ వేరియబుల్ ఇస్తే ఆ టైప్ మనం ఇక్కడ అడగాలన్నమాట, దాన్ని టైప్ ఫంక్షన్ అంటారు. అదొక ఫంక్షన్.
సో అది ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసరికి ఒక స్ట్రింగ్ ఇచ్చారనమాట. ఏమని చెప్పారు, మీకు ఒక టెక్స్ట్ ఇచ్చినట్టయితే దాన్ని స్ట్రింగ్ అంటారు. హెలో వరల్డ్ అనేది ఒక టెక్స్ట్, సో దాన్ని స్ట్రింగ్ అంటారనమాట. స్ట్రింగ్ STR దాని షార్ట్ కట్. తర్వాత వచ్చేసరికి నంబర్ ఇంటీజర్ ఇచ్చారు. ఇక్కడ మీకు ట్రైట్ అని నొక్కితే మీకు అక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలని కనపడుద్ది. సో నెక్స్ట్ 220.5 అనేది ఇచ్చారంటే అది ఒక ఫ్లోట్ నెంబర్ అనమాట, ఐ మీన్ డెసిమల్ నెంబర్. తర్వాత 1J అని ఇచ్చారు, ఇది కాంప్లెక్స్ నెంబర్. చూసారు X+IY అని లేకపోతే I+J అని, ఇలాగా మీరు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, ఆ కాంప్లెక్స్ నెంబర్స్కి కూడా సపరేట్ డేటా టైప్ అనేది మనకి పైథాన్లో ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్. లిస్ట్, టపుల్, సెట్ అనేవి పైథాన్లో డేటా స్ట్రక్చర్స్ అంటారు గైస్. పైథాన్ డేటా స్ట్రక్చర్స్, లిస్ట్, టపుల్, సెట్ అవనేది మీకు నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. సో వీటికి కూడా ఒక సపరేట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. జస్ట్ ఎక్స్ రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఇఫ్ లూప్స్లో కానీ వాటిల్లో కానీ చూసుకున్నట్టయితే మీకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయమని, అలాంటప్పుడు మీరు రేంజ్ అనే ఫంక్షన్ వాడాల్సి వస్తుంది. ఇది రేంజ్. రేంజ్ అంటే ఓకే, 1 to 6 నెంబర్స్కి అంటే ఒక రేంజ్ ఇచ్చుకుంటే ఆ 1 to 6 నెంబర్స్ అయితే ప్రింట్ అవుతూ ఉంటాయి. సో అలాగా రేంజ్ ఫంక్షన్ అయితే దానికి వాడతాము. సో దానికి కూడా సపరేట్ డేటా టైప్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మొత్తం అంతా మెన్షన్ చేసేసారు, ఎటువంటి డేటా ఎటువంటి దానికి ఎటువంటి డేటా టైప్స్ ఇన్బిల్ట్గా ఇచ్చాము అనేది. టెక్స్ట్కి ఏమో స్ట్రింగ్, నంబర్ నెంబర్స్కి ఏమో నెంబర్ ఆఫ్ టైప్స్ కంటే, ఐ మీన్ ఫస్ట్ ఇంటీజర్ కానీ అలాంటి ఇస్తే ఇంటీజర్ ఇంట్ అని, తర్వాత పాయింట్స్కి ఇస్తే ఫ్లోట్ అని, లేకపోతే కాంప్లెక్స్లో ఇస్తే కాంప్లెక్స్ అని. నెక్స్ట్ సీక్వెన్స్. సీక్వెన్స్ టైప్స్ అంటే ఏంటో చెప్పాను కదా, లిస్ట్, టపుల్, రేంజ్, వీటిని సీక్వెన్స్ టైప్స్ అంటారనమాట. తర్వాత వస్తాయి మీకు అవి, ఇప్పుడు ఏం అంగర్లేదు. మ్యాపింగ్ టైప్, డిక్షనరీ, ఇది కూడా తర్వాత వస్తుంది మీకు. వీటన్ని ఈ మూడింటిని మనం పైథాన్ డేటా స్ట్రక్చర్స్ అంటామన్నమాట. సో అది సెట్ టైప్స్ అంటే సెట్, ఫ్రోజన్ సెట్ అని, బూల్ టైప్, బూలియన్ టైప్. బూలియన్ అంటే ఇక్కడ ఏంటంటే, బూలియన్లో పైథాన్లో బూలియన్ అంటే ఏంటంటే, నెక్స్ట్ వచ్చేది మీకు దాని కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. బూలియన్ అంటే ఏంటంటే ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పే కండిషన్ అనమాట. ఇప్పుడు 1 > 2 అని చెప్పాను. సో 1 > 2 కాదు, ఫాల్స్. అలాగా అది అది ఎలాంటి టైప్, అది ట్రూ ఆ ఫాల్సా అని చెప్పేది బూలియన్ అనమాట. నెక్స్ట్ వస్తుంది, మీకు అయితే కంగారు పడద్దు. సో అది బూలియన్ టైప్. బైనరీ టైప్ అంటే, బైనరీ టైప్స్ అంటే ఏంటంటే బిట్, బైట్స్, బైట్ అనే మెమరీ అంటే ఏంటంటే, బైనరీ టైప్స్ అంటే ఏంటంటే పైథాన్లో ఒక డేటాని మనం బైట్స్లో మెజర్ చేస్తాం అనమాట. బైట్స్లో అది ఎంత స్టోర్ చేసుకుని, ఇన్ని ఇంత డేటా, ఇంత మెగాబైట్స్ అని, గిగాబైట్స్ అని, టెరాబైట్స్ అని, అలాగా బైట్స్లో స్టోర్ అవుద్ది అనమాట. అలా దానికి కొన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఇచ్చారు, వాటిని బైనరీ టైప్స్ అంటారనమాట. మెమరీ వ్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక వేరియబుల్ ఎంత మెమరీలో స్టోర్ అయ్యింది, మన డెస్క్టాప్లో ఎంత మెమరీలో స్టోర్ అయ్యింది అని చెప్పే డేటా టైప్ మెమరీ వ్యూ అనమాట. నన్ టైప్ అంటే నన్ మీకు అర్థమైపోద్ది అని చూస్తే నన్ టైప్ అని. సో అదనమాట మీకు డేటా టైప్స్ గురించి. డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకోండి చాలు. మీకు తర్వాత ఇవన్నీ జస్ట్ అలా ఇంట్రడక్షన్ ఇచ్చారు అనుకోండి, మీరు తర్వాత క్లాస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక జస్ట్ అవగాహన అనేది వస్తుంది, ఏం చెప్తున్నారు అనేది. ఏం తెలియకుండా ముద్దపప్పులు అయ్యలేదు అని బదులు ఏంతో కొంచెం తెలుసుకున్నా చాలు మీరు. సో ఇది డేటా టైప్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ నెంబర్స్. నెంబర్స్లో మీకు అయితే ఇందాక మీరు చెప్పాను చూసారా, డేటా టైప్స్లో ఇది ఇంకో సెకండ్ పార్ట్లా తీసుకోండి. ఈ పైథాన్లో నెంబర్స్ని ఎలా రాస్తారు అనే చెప్పేది ఇది కాన్సెప్ట్. పైథాన్ నెంబర్స్ అనేది మీకు ఇందాకే చెప్పాను, పైథాన్లో మనం నెంబర్స్ జస్ట్ నార్మల్ నెంబర్స్ని ఇంట్తో డినోట్ చేస్తాం, ఇంట్. నెక్స్ట్ పాయింట్స్ని ఫ్లోట్తో డినోట్ చేస్తాం, ఫ్లోట్. తర్వాత వచ్చేసరికి ఇదేమో కాంప్లెక్స్ నెంబర్ అనమాట. ఇది టైప్ ఫంక్షన్ అయితే మీకు ఇందాక చెప్పాను. సో ఇది గైస్. తర్వాత వచ్చేసరికి ఇంట్ అనేది మీకు అయితే చెప్పాను. అన్లిమిటెడ్ లెంత్ విత్, ఇక్కడ చూసేది ఇంట్, ఇంట్ ఆర్ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. ఇక్కడ మీకు పైథాన్లో అనేది ఒక ఇంటీజర్ అనేది ఒక వేరియబుల్ ఇచ్చారనుకోండి, అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వచ్చు గైస్, ఎంత పెద్ద నెంబర్ అయినా. కానీ సిలో ఎంత పెద్ద నెంబర్ అనేది మనం ఇవ్వకూడదు, దానికంటూ సపరేట్ లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ని క్రాస్ చేయడానికి లాంగ్ అనే ఫంక్షన్ ఇది, అది సిలో ఉంటుంది, లాంగ్ అనే ఫంక్షన్. సో ఆ లాంగ్ అనే డేటా టైప్ అది. సో సిలో అది మీరు నేర్చుకుంటారులేండి. నేను ఇప్పుడు పైథాన్ గురించి మాట్లాడుతాను. పైథాన్లో ఒక వేరియబుల్లో ఇంటీజర్ అనే నెంబర్ మీరు ఎంత లెంత్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఎంత లెంత్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ అది పాజిటివ్ అయినా అవనివ్వండి, నెగిటివ్ అయినా అవ్వనండి. నేను ఫ్లోట్ గురించి అయితే మీకు చెప్పాను, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ. దాని తర్వాత ఈ కూడా వాడుకోవచ్చు, ఈ అంటే లాగరిథమ్స్ మీకైతే వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్స్ అయితే మీకు కూడా చెప్పాను, X+IY లైక్ అది లైక్ దట్. అలాగా టైప్ కన్వర్షన్. సో ఇది మీకు టైప్ క్యాస్టింగ్లో అయితే ఉంటుంది. సో ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు టైప్ క్యాస్టింగ్, పైథాన్లో టైప్ క్యాస్టింగ్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సో దీనికి మనం అయితే ఫైల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు అంటే పైథాన్లో ఎటువంటి డేటా స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు అయితే మీకు అదే అర్థమవుతుంది అనుకుంటున్నాను.
సో ఇప్పుడు మీదైతే ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఒకటి టైప్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే పైథాన్లో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి మార్చడం అనమాట పైథాన్లో. ఐ మీన్ ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో మీరు అనేది ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో మీరు 15 అనే ఒక ఇంటీజర్ అయితే ఇచ్చారు, 15 అయితే ఒక ఇంటీజర్ అయితే ఇచ్చారు. ఇది ఓకే, ఇది మీకు ఇంటీజర్ అని తెలియదు, ఏం చేయాలి అప్పుడు? ప్రింట్ ఇక్కడ మీకు ఫైల్ మోడ్లో కన్నా మీకు షెల్ మోడ్లోనే చూపిస్తాను, అంటే మీకు తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి సేవ్ చేసుకోవడం ఇవన్నీ తలకనొప్పి కాబట్టి మీకు ఇందులోనే చూపిస్తాను, ఎర్రర్ రాకుండా ఉంటే బెటర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అనే ఒక వేరియబుల్ అయితే ఇచ్చాను. ఇది ఎలాంటిదో మీకు తెలీదు. మీరు ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఆ టైప్ అడగండి, దాన్ని అడగండి, అదే చెప్పుద్ది టైప్ ఆఫ్ ఎక్స్ అని రాస్తే సరిపోతుంది. అదేం టైప్ అది మీకు చూపిస్తుంది ఏంటది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 15 ఇంటీజర్, 50 ఇంటీజర్, ఒక ఇంటీజర్ స్టోర్ చేసాం మనం ఎక్స్లో. ఇప్పుడు ఆ ఇంటీజర్ని నేను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, ఆ ఇంటీజర్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మనం ఏం చేయాలో ఇప్పుడు మనం EE3 స్కూల్స్లో చూసి తెలుసుకుందాము. సో ఇది ఓకే, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఇది మీకు ఇంటీజర్, ఇది అంటే ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 1 అని ఇచ్చాడు, ప్రింట్ ఎక్స్ అన్నాడు, ఇంటీజర్ అనేది ప్రింట్ అయిపోయింది, వై ఫ్లోట్ వాల్యూ ఇంట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇంట్ ఆఫ్ 2.8 అని ఇచ్చాడు. ఇంట్ ఆఫ్ 2.8 అంటే ఏంటి, అక్కడ ఫ్లోట్ దాన్ని ఇంటులో కన్వర్ట్ చేస్తే వాడికి వచ్చిన ఆన్సర్ 2. ఇప్పుడు మనం దాన్ని IDLEలో చూద్దాము. వై ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. సో ఆగండి ఒక నిమిషం. ఓకే IDLE, వేర్ ఇస్ IDLE? సో ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్లో నేనైతే 23 అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు వై అనే ఒక వేరియబుల్లో నేను అది 23 అనేది ఏంటి, ఇంటీజర్. ఇప్పుడు నాకు ఫ్లోట్ వాల్యూ కావాలి. ఇప్పుడు వైలో నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాను, FLOAT, ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాను. ఇప్పుడు ఏంటది ఎక్స్ అంటే ఏంటి, 23 అదో ఇంటీజర్, ఆ ఇంటీజర్ని నేను ఏం చేస్తున్నాను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమిస్తానంటే PRINT ప్రింట్ వై అని ఇస్తాను. చూసారా 23.0 అని వచ్చింది, డెసిమల్ వాల్యూలోకి అది కన్వర్ట్ అయింది అనమాట, డెసిమల్లో పాయింట్స్లో కన్వర్ట్ అయింది. సో ఒక టైప్ని ఇంకొక డేటా టైప్ని ఇంకో టైప్లో కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ క్యాస్టింగ్ అంటాం అనమాట పైథాన్లో, దాన్ని పైథాన్ టైప్ క్యాస్టింగ్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇంకో వాల్యూతో మీకైతే ఇంకోటి చూపిస్తాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈసారి మనం ఏం చేద్దామంటే ఈసారి ఫ్లోట్ ఇద్దాము, 23.90345 పెద్ద నెంబర్ ఒకటి ఇచ్చాను. సో దీన్ని ఏం చేయాలంటే నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. వై ఈక్వల్ టు ఫ్లోట్ FLOAT ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అని దేంట్లో ఇచ్చాను, వై ఇచ్చాను, మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి, మరి వై ప్రింట్ చేయాలి. ప్రింట్ వై, చూసారా ఇక్కడ మీకైతే ఫ్లోట్ వాల్యూ అయితే ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చింది ఫ్లోట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేయండి, నేను మర్చిపోయాను, సారీ, ఇంట్ ఆఫ్ ఎక్స్ అని ఇవ్వాలి కదా, ఇచ్చి అక్కడ మనం ఎక్స్లో స్టోర్ చేసింది ఫ్లోటు. మనం చేయాల్సింది ఏంటి, వైలో ఇంటి 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 అనేది మనం మార్చాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ మనం ఇచ్చేసాం కాబట్టి జెడ్ అనే ఒక వేరియబుల్ ఇద్దాము. జెడ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం జెడ్ని ప్రింట్ చేద్దాము, ప్రింట్ జెడ్. చూసారా 23 అంటే అక్కడ ఏంది, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూలన్నీ ఎగిరిపోయినాయి, ఇంటర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఫ్లోట్లో సగం పాయింట్స్లో ఉన్న వాల్యూలన్నీ ఎగిరిపోయినాయి. సో ఇలా మీరైతే ఒక్కొక్క డేటా టైప్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడు స్ట్రింగ్ని కన్వర్ట్ చేయాలని చూద్దాం. వింతగా ఒక స్ట్రింగ్ని, స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను, టెక్స్ట్ అంటే. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు MADHAN మదర్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ వై అనేది, వై ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలని చూస్తున్నాను, టెక్స్ట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలని చూస్తున్నాను. అది పాజిబుల్ అయితే లేదు చూడండి, ఇంట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను, అంటే ఆ ఒక టెక్స్ట్ని నంబర్లో కన్వర్ట్ చేయాలని చూస్తున్నాను నేను. చూసారా ఎర్రర్ వచ్చింది, ఎర్రర్. సో మనం ఏం చేయాలి, పైథాన్లో
టెక్స్ట్ని అసలు ఒక టెక్స్ట్ని నంబర్స్లో కన్వర్ట్ చేయడం అనేది ఒక తిక్క పని అనమాట. సో దానికి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఒకటి ఎర్రర్ వచ్చింది. సో అదనమాట, దీన్ని పైథాన్ టైప్ కాస్టింగ్ అంటారనమాట. ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి మార్చడాన్ని దాన్ని టైప్ కాస్టింగ్ అంటారనమాట. సో ఇంటిని ఫ్లోట్లోకి, ఫ్లోట్ని ఇంటిలోకి, స్ట్రింగ్ని ఫ్లోట్లోకి కన్ఫామ్గా మార్చలేము. అలాగా ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి మార్చడాన్ని మనం టైప్ కాస్టింగ్ అంటారనమాట. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అసలు ఆ డేటా టైప్స్ ఒక్కొక్క డేటా టైప్ ఏమంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పేర్ అనేది స్ట్రింగ్ అన్నాను, నా ఒక నెంబర్ అనేది ఇంటీజర్ అన్నాను, డెసిమల్ పాయింట్ని ఫ్లోట్ అన్నాను, అలాగే ఒక కాంప్లెక్స్ నెంబర్ని కాంప్లెక్స్ అన్నాను. సో అలాగా ఒక్కొక్క డేటా టైప్ని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడానికి మీరైతే ముందే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ముందే అన్ని మెన్షన్ చేశారు, ఏ డేటా ఎలాంటి టైప్ని ఏ డేటా టైప్కు ఇన్బిల్ట్ చేశారనేది ఇక్కడ మీకు ఫుల్ క్లారిటీగా ఇచ్చేశారు. సో ఇది నేను ఈ వీడియోలో అయితే చెప్పింది. ఫస్ట్ ఏం చెప్పానంటే నేను డేటా టైప్స్ గురించి చెప్పాను, అంటే ఏంటో చెప్పాను. తర్వాత పైథాన్ నంబర్స్, పైథాన్లో నంబర్స్ని ఏమంటారో చెప్పాను. దాని తర్వాత టైప్ కాస్టింగ్, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలా ట్రాన్స్ఫామ్ చేయాలనేది కూడా మీకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఇవ్వగలిగాను. సో ఈ వీడియో మీకు అర్థమైతే మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.